నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్ జీకే వీధి మండలం జర్రేల పంచాయతీ రోడ్డు వంతడపల్లి నుండి అవతల వంతడపల్లి ఏకవీధి వరకు సుమారు 2 కిలోమీటర్ల రహదారి మంజూరు చేసి పారుతున్న కాలువపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పారుతున్న కాలువపై వంతెన లేక రహదారి సౌకర్యం లేక రోగుల కోసం 108కు ఫోన్ చేసినా రావడం లేదని, ఈ నేపథ్యంలో రోగులు అనేక మంది మృతి చెందుతున్నారని, గర్భిణీ స్త్రీలను రోగులను డోలీ కట్టుకుని మెయిన్ రోడ్డుపైకి తీసుకుని వెళ్లవలసి వస్తుందని, ఆ సమయంలో పొలాలు గట్టలపైన నడవాల్సి వస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు జారి పడిపోతున్నామని, బడికి వెళ్లే చిన్నారులు సైతం ఎంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయాడు పాపం, బండ్లకి తీసుకెళ్దాం, బండి లేదు, అక్కడ ఎత్తుకెళ్దాం, మనిషికి కాలువ దగ్గర ఇలాగ ఎత్తుకెళ్తాం. అదే మన విశ్వరాజు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు కదా, అంబులెన్స్ రాదు కాదు, అలాంటి పరిస్థితి కొనో తల్లి దిగి గడిపోయాడు కదా, బాగాలేకపోతుంది, అలాంటి పరిస్థితి మరి ఏదో చేసి బయటికి తీసుకెళ్ళి అలా కానీ చాలా దినం బైకులు రావు. ఇప్పుడు వరకు కూడా ఇంత జనం ఈ వీధి పైన వీధికి ఇంత జనం పింఛన్లు ఉన్నారు, ఆ పింఛన్దారులకు పింఛన్ ఇవ్వడానికి వీధికి రాదు, రోడ్డు బాగాలేదని అవతల ఇదికే పిలుస్తుంది. ఇప్పుడు వరకు ఎవరు రాడు ఇక్కడ పట్టించుకోరు. కాదు అమ్మా, ఈ రోడ్డు మీరే వేసుకున్నారా? ఎక్కడి నుంచి ఎక్కడ వేసుకున్నారు? గ్రామానికి వెంటనే మన అధికారులు చర్యలు తీసుకోవాలి, వెంటనే మన అధికారులు ఉంతటిపల్లి గ్రామానికి బ్రిడ్జి చర్యలు తీసుకోవాలి. ప్రాణ నష్టం కూడా జరిగింది, అంబులెన్స్ లేక మాకు వెంటనే తప్పనిసరిగా రావాలని ఫోన్ చేసినప్పుడు కూడా మాకు ఒక 16 ఏళ్ల కుర్రోడు కూడా చనిపోయారు. మరి ఆ తప్పనిసరిగా మీరు అధికారులు స్పందించి వెంటనే మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలని మరి మా గ్రామస్తుల మేమంతా కోరి ఈ మరి ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నాం. మడగూరు మచ్చలింగం, అల్లూరు సీతారామరాజు జిల్లా, దీకవీధి మండలం, జర్రేల పంచాయతీ, కొంతడపల్లి గ్రామ కాపరాస్తున్నాను. మాకు కొంతడపల్లి రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ బడపిల్లలు కానీ మేము ఏదైనా దినుసులు గట్ట రోడ్డుకు మోసుకోవాలన్నా, ఒక గర్భిణీ స్త్రీ రోడ్డుకు వెళ్ళాలన్నా ఎత్తుకెళ్తున్నాం తప్ప రోడ్డు లేదు, ఏమీ లేదు. మాకు వెంటనే బ్రిడ్జ్ కట్టించాలని మేము కోరుకుంటున్నాం. లక్ష్మణి, మాది వంతరపల్లి గ్రా అల్లూరు జిల్లా గూడెం మండలం జల్ల పంచాయతీ వంతరపల్లి గ్రామం ఉంది మాది. మాకు చాలా సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు రోడ్డు కావాలండి మాకు. మరి రోడ్డు కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం, కానీ గర్భిణీస్త్రీలు కానీ ఆరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా మాకు లేదండి. అసలు రోడ్డు బాగోలేదు, ఏం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ చాలామంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదండి. చాలామందికి మా మేము అన్నీ చెప్పాం కానీ మరి వచ్చి రోడ్డు చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేసేవారు లేదండి. మరి మా బాధలు చూసి మీరైనా చెప్పాలి, స్కూల్కి వెళ్ళాలన్నా మా పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు. మరి స్కూల్కి దింపేస్తున్నాం కానీ అటు నుండి వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి. మరి మేము ఏజెన్సీలు ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లేంబడి వెళ్ళాలి. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది, పెట్లేంబడి వెళ్ళాలి అయితే పడిపోతారు కదా, చిన్నపిల్లలు వెళ్తున్నారు. మళ్ళీ అంగన్వాడీ సెంటర్ కూడా రోడ్డు పై ఇంట్లోనే ఉంది,
అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది. మేము ఎప్పుడైతే స్కూల్కి 9 గంటలకు దింపుతున్నాము, అట్లా 4 గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో, మళ్ళీ అవతలికి వెళ్ళాలంటే వంతెం సార్. మాకైతే మాకు అందుకనే రోడ్ బాగుండాలని, ఇదిగో ఇక్కడ చిన్న కాలువ ఉందండి, కాలువ దిగుమెయ్యాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకైతే ఎంతో మంది వస్తున్నా చేస్తామని మాట అంటే చెప్తున్నారు, కానీ అసలు ఎవరు కూడా చేయట్లేదండి, పట్టింపు చేసుకోవట్లేదు మరి ఎవరు కూడా. అందుకనే మరి మా బాధలు మా కష్టాలు చూసే వాళ్ళైతే మరి మాకోసం మీరు రోడ్ వేయండి, ఇక్కడ చిన్న తువ్వు మాకు కట్టిస్తారని మేము గార్బేజ్ తీరు వెళ్ళాలైనా, మళ్ళీ ఐరోగ్యం లేని వరకు వెళ్ళాలైనా, కాంప్లైంట్స్ రావాలైనా, అవతలికి తీసుకెళ్ళాలైతే బా చాలా ఇబ్బంది సార్ మాకు. అందుకే మా బాధలు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మురళ సల్లపతిరావు అండి. మాది అల్లూరు డిస్టిక్ గూడెం మండలం జర్ల పంచాయతీ మంత్రపల్లి గ్రామం అండి. మనం చూశారు కదండి కాలువ వెనకాల ఉంది, అది వర్షాకాలం వస్తే చాలా పెద్దది వస్తుంది. అంటే మనకి వర్షాకాలం వస్తే పిల్లలు కూడా అలాగే వెళ్ళాలండి పొలనింబడ, చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకే అధికారులు స్పందించి ఏదైనా కలవర్ట్గా కట్టిస్తే బాగుంటుందండి. అలాగే అవతల బురద అండి చాలా, వర్షాకాలం అయితే ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదండి. అలాగే మొన్నట్లు 3 నెలల కిందట ఒక 16 ఏళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగింది. అదే ఫోన్ చేసాం కానీ అంబులెన్స్ రావడానికి అవ్వదండి అన్నారంటే ఇంకా మేము ఎత్తుకొని రాలేక ఇంకా అక్కడ ఉంచాం. అందువల్ల అబ్బాయి సీరియస్ అయ్యి చనిపోవడం జరిగింది. అలాగే మాకు వర్షాకాలం చాలా ఇబ్బంది అండి, చూసారు కదా ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంది రోడ్డు. అదే వర్షాకాలం అయితే చాలా బురద ఉంటుంది, రావడం కూడా వెహికల్స్ అంతా అసలు రావు, 2 వీలర్స్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి. కాబట్టి 4 వీలర్స్ అంతా రావడం కష్టం కదా. అలాగనేసి మరి పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది అనేసి ఇక్కడ కలవట్న రోడ్డు అధికారులు స్పందించి ఏదైనా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. నా పేరు బూడిద సత్యనారాయణ. మాది వంతరపల్లి గ్రామం, జీకేవీ మండలం, జర్ల పంచాయతీ, అల్లూరు సీతారామరాజు జిల్లా అండి. మాకు రోడ్డు సౌకర్యం లేక మాకు చాలా అవస్థలు పడుతున్నాము. మాకు ఏ బండ్లు రావాలన్నా సరే, మాకు అంబులెన్స్ రావాలన్నా సరే, మేము ఫోన్ చేసిన తర్వాత మాకు అంబులెన్స్ రావాలంటే మాకు కాలువ ఉంది, మాకు రావడానికి అవకాశం లేదని మాకు మరి అంబులెన్స్ డ్రైవర్లు కూడా అంటున్నారు. మాకు రోడ్డు సదుపాయం లేక మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అంబులెన్స్ రాకపోతే మేము డోలు మూతలతో ఎత్తుకొని మేము రోడ్డు వీధికి రావాల్సి వస్తుంది. అరకు రావాలన్నా మాకు గట్ల వెంట పొలాలు వెంబడం, మాకు పెద్ద గట్లు ఉన్నాయండి, ఆ గట్ల వెంట కూడా మేము రావడానికి మాకు చాలా పడిపోయే అవసరం ఉందండి. మాకు మేము కోరుకునేది ఏదైతే మాకు రోడ్ తప్పనిసరిగా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. మాకు మరి మొన్నటి మొన్నటికి మాకు మేము మా సెల్లగారు మాకు గర్భనిస్తురై మాకు నొప్పులు వస్తూ పురిటి నొప్పులు వస్తున్నాగా మేము అంబులెన్స్ ఫోన్ చేయగానే 180 ఫోన్ చేయగానే మాకు ఏమన్నారైతే అంబులెన్స్ వాళ్ళు మాకు ఇది బండి బాడీ కింద ఉంటుంది, మీకు రోడ్డు వరకు నడిచి వచ్చేయండి, మేము అక్కడ నుండి తీసుకెళ్తాం హాస్పిటల్ కానీ అన్నారు. అయితే సరే మేము అంత నడవలేని పరిస్థితుల్లో కూడా మాకు అంబులెన్స్ మాకు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనంలోనే మేము మాకు జల పిహెచ్సి కూడా మేము తీసుకెళ్ళామండి. మరి ఇది మాకు వెంటనే మాకు మీ అధికారులు మరి మాకు స్పందించి మాకు వెంటనే బ్రిడ్జి కోసం మాకు అలాగే మాకు రోడ్డు కోసం కూడా మాకు తప్పనిసరిగా మీరు మాకు చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ మాకు